బరువు తగ్గాలని అనుకునేవారు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆహారం తగ్గించడమే మొదటి మార్గంగా భావిస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటూ మనం బరువు తగ్గే అవకాశం ఉంది. అవి శరీర బరువును తగ్గించడంలో తోడ్పడతాయి. ఆ ఆహారాలు నేరుగా కొవ్వును కరిగించేస్తాయని కాదు, మరో విధంగా బరువు తగ్గేందుకు సహాయపడతాయి. మరి ఏ ఆహారాలు బరువును తగ్గించడంలో ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. శరీర బరువుని నేరుగా తగ్గించే అద్భుతమైన ఆహారాలంటూ ఏవీ లేవు. కొంతమంది ద్రాక్ష పళ్ళ రసం కొవ్వు తగ్గేందుకు సహాయపడుతుందని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. కాకపోతే అనారోగ్యకరమైన ఆహారాలకు బదులుగా వీటిని తీసుకోవటం వలన బరువు పెరగటాన్ని నివారించవచ్చు. అలాంటి వాటిలో నట్స్ ముఖ్యమైనవి. వీటిని ప్రతిరోజు గుప్పెడు తినటం వలన ఆరోగ్యకరమైన కొవ్వుని పొందవచ్చు. అలాగే ఇవి ఆకలిని తగ్గిస్తాయి, దాంతో మనం తీసుకునే ఆహారం మోతాదు తగ్గుతుంది. కొవ్వుతో కూడిన పెరుగు కూడా ఒబెసిటీని నివారించడంలో సహకరిస్తుంది. అయితే ఇందులో కొవ్వు ఉంటుంది కనుక మరీ ఎక్కువ మోతాదులో తినకూడదు. ఇది మన పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. మంచి బ్యాక్టీరియా మన జీవక్రియల వేగం పెంచడంలో తోడ్పడటం వలన బరువు తగ్గే అవకాశం ఉంది. బంగాళాదుంపలు కూడా ఆకలిని తీర్చి పొట్ట నిండుగా ఉండేలా చేస్తాయి. అయితే వీటితో పాటు వెన్న, చీజ్, మీగడ వంటివి కలిపి తీసుకోకూడదు. మనం తినే ఆహారం అనేది మనకు ఔషధం లాంటిది. ఒకవేళ మన శరీరానికి కావలసిన సరియైన మోతాదులో మనకు పోషకాహారాలు లభించినప్పుడు మనకు అధిక బరువు అనేది ఉండదు. అలాగే మనకి శారీరక శ్రమ అనేది చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే మనం ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా చేయలేకపోతే మన శరీరంలో ఫ్యాట్ అనేది పేరుకుపోతుందన్నమాట. సో ఈ రెండు ముఖ్యమైన విషయాలు మనం గమనించుకోవాలి. సో మనం ఎప్పుడైతే మంచి ఆహారపు అలవాట్లు చేసుకుంటామో అప్పుడు మన వెయిట్ అనేది ఖచ్చితంగా అదుపులో ఉంటుంది. సో ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థం అనేది చాలా ముఖ్యమైనది. పిండి పదార్థంలో మనము కార్బోహైడ్రేట్ని, రీఫైన్డ్ కార్బోహైడ్రేట్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సింపుల్ కార్బోహైడ్రేట్స్ని తక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని మనము సరియైన మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో మనము జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, అరికలు, సామలు, బియ్యము, దంపుడు బియ్యం ఇలాంటివి మన ఆహారంలో సరియైన మోతాదులో చేర్చుకోవాలి. అలాగే మన బాడీ వెయిట్ కంట్రోల్లో ఉండాలి, మసిల్స్ బాగా ఉండాలి అంటే ముఖ్యమైన ఫుడ్ గ్రూప్ ప్రోటీన్లు. ప్రతిరోజు కనీసం 75 నుంచి 100 గ్రాముల పప్పు, పప్పు దినుసులు మన ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. అలాగే కూరగాయలు అనేది చాలా ముఖ్యమైన ఫుడ్ గ్రూప్. సో ప్రతిరోజు 3 పూటలు సాలడ్ రూపంలో పచ్చి కూరగాయలని తీసుకుంటూ, వండిన కూరగాయలు కానీ సూప్, రైతా, చట్నీ రూపంలో కనీసం 500 గ్రాముల కూరగాయలు చేర్చడం వలన కొలెస్ట్రాల్ కానీ వెయిట్ రిడక్షన్కి ఇది ఎంతో హెల్ప్ చేస్తుందన్నమాట. సాధారణంగా తీపి ఎక్కువగా తినేవారు బరువు పెరుగుతుంటారు. అయితే తీపి తినాలనిపించినప్పుడు బెర్రీ పళ్ళు తినటం మంచిది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనారోగ్యాలపై పోరాడతాయి. ఈ పళ్లను తీసుకోవటం వలన బరువు పెరగకుండా నివారించే అవకాశం ఉంటుంది. అవకాడో పండు కూడా ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఆపగలుగుతుంది. అలాగే దీనికి కొలెస్ట్రాల్ ని తగ్గించే లక్షణం సైతం ఉంది. గుడ్లలో కూడా పోషకాలు ఎక్కువగా ఉండటం వలన ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది కూడా మంచి ఆహారం. ఇడ్లీ, దోశలకు వాడే పిండిని పులియబెట్టి వాడుతూ ఉంటాం. ఇలాంటి పులిసిన ఆహారాలు మన పొట్టలోని బ్యాక్టీరియాకు మంచివి. ఎక్కువ సమయం నీటిలో లేదా ఉప్పులో నానటం వలన వీటి రుచి, లక్షణాలు మారతాయి. బరువు తగ్గాలంటే తగినన్ని మంచినీరు కూడా తాగాలి. అలాగే మనం తీసుకునే పాలు, పాల ఉత్పత్తులు మనకి వైటమిన్స్, మినరల్స్, తర్వాత ప్రోటీన్స్ ఇస్తాయి. వీటిని మనము కొవ్వు లేని పాలు, తక్కువ కొవ్వు శాతం ఉన్న పాలు వేయించుకుంటూ వీటిని టీ, కాఫీ, మజ్జిగ, పెరుగుకి వాడితే కనుక మనకు మంచి వెయిట్ రిడక్షన్ అనేది కనబడుతుంది. అలాగే మనం తీసుకునే పలుకులు, నూనె గింజలు, 1 చెంచా అవిస గింజలు, చియా గింజలు, 1-5 ఆల్మండ్స్, వాల్నట్ కానీ అక్రోట్ కానీ తీసుకుంటూ, అలాగే 1-5 పిస్తా మొత్తం కలిపి 1 గుప్పెడు పలుకులు తీసుకుంటే మన వెయిట్ రిడక్షన్కి ఎంతో మేలు చేస్తాయన్నమాట. అలాగే మనకి అందరికీ ఇష్టమైన నాన్ వెజ్ ఫుడ్ గ్రూప్, వీటిలో ఎక్కువ ఫ్యాట్, ఎక్కువ కొలెస్ట్రాల్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి వీటిని తక్కువ మోతాదులో వారంలో 1-2 సార్లు కూరగాయ కాంబినేషన్లో చేసుకుంటే చాలా మంచిది. చికెన్ స్కిన్లెస్ 75 గ్రామ్స్ పర్ వీక్, లేదు ఫిష్ 250-300 గ్రామ్స్ పర్ వీక్, ఎగ్స్ విత్ యోక్ 3 పర్ వీక్,
ఎగ్ వైట్స్ కనీసము 6 నుంచి 8 లోపల బాయిల్డ్ రూపంలో తీసుకుంటే మనకు వెయిట్ రిడక్షన్ చాలా బాగా కనబడుతుంది. సో ఇలా మనము నాన్ వెజ్ ని జాగృతగా వాడుకుంటూ కొవ్వు అంటే ముఖ్యంగా ఆయిల్ వీటిని తక్కువ మోతాదులో వాడుకోవాలి. మన ఫోకస్ నూనె గింజల పైన ఉండాలి. వాడుకునే వంట నూనెని 3 చాయ్ చెంచాల కన్నా మించి వాడకూడదన్నమాట. ఇలా చేస్తూ మనం బేకరీ ప్రొడక్ట్స్ కి దూరంగాను డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ప్రాసెస్ ఫుడ్స్, జ్యూసెస్, సాఫ్ట్ బెవరేజెస్, తర్వాత ఫ్రైడ్ కెంటకీ చికెన్ ఇలాంటివి దూరంగా పెడుతూ ఫాస్ట్ ఫుడ్స్ కి దూరంగా ఉంటూ ప్రతిరోజు అరగంట వ్యాయామం చేస్తూ అరగంట నడక ఉంటే కనుక హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తో మన బాడీ వెయిట్ నార్మల్ తో పాటు మనకి ఎటువంటి జబ్బులు కూడా ఉండవు. చిక్కుళ్ళు కూడా బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి. వీటిలో ప్రోటీన్లు, పీచు ఎక్కువగా ఉండటం వలన ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. భోజనం చేసే ముందు సూప్ తాగటం వలన మనం తీసుకునే ఆహారం తగ్గుతుంది. అయితే సూప్ లో మేగడ, వెన్న వంటివి లేకుండా చూసుకోవాలి. చాక్లెట్ తినే అలవాటు ఉన్నవారు డార్క్ చాక్లెట్ ను తినటం మంచిది. ఇవి బరువు తగ్గటంలో సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునేవారు పళ్లను రసాలుగా కాకుండా పండుగానే తినటం మంచిది. ఇది ఆహారం నిదానంగా జీర్ణం అయ్యేలా చేసి ఆకలిని నియంత్రిస్తుంది. అలాగే పండును నమిలి తినటం వలన మన మెదడుకి ఘన ఆహారం తీసుకున్నాము అనే సంకేతాలు అందుతాయి. త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారు త్వరగా జీర్ణమైపోయే ఆహారాలను తగ్గించుకుని ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న గుడ్లు, చేపలు వంటివి తీసుకోవడం మంచిది. త్వరగా జీర్ణం కాని ఆహారం తినడం వలన ఎక్కువ మొత్తంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఉదయం పూట ప్రోటీన్ ఉన్న గుడ్డు వంటి ఆహారాలను తీసుకుని రోజుని మొదలు పెట్టడం వలన ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉంటుంది. ప్రోటీన్ ఉన్న ఆహారాలు శరీరంలో జీవక్రియల వేగం పెంచి ఎక్కువ కేలరీలు ఖర్చయ్యేలా చేస్తాయి కనుక బరువు తగ్గే అవకాశం పెరుగుతుంది.